వ్యవసాయ భూమి ఖాళీగా ఉన్నంతసేపు అరే అదనులో పంట వేయలేకపోతున్నామే అని బాధపడుతుంటారు రైతులు. తీరా వేసాక చీడపీడలు ఊపిరాడనీయకుండా చేసేస్తాయి. వీటి కోసం కనిపెట్టుకొని ఉండి సమగ్ర సస్యరక్షణ విధానాలు చేపడుతూ ఉంటేనే పంటలు మంచి దిగుబడులను ఇవ్వగలుగుతాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్లో పండించే వాణిజ్య పంటల్లో ప్రధానమైనది ప్రత్తి. ప్రస్తుతం ప్రత్తి పైరు 30 నుంచి 60 రోజుల దశలో ఉంది. నిన్న మొన్నటి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, ఇప్పుడేమో పెరుగుతున్న ఎండలు ఉక్కపోత వెరసి ఈ పంటలో పలు రకాల రసం పీల్చే పురుగులు ఆశించడానికి అనుకూలిస్తున్నాయి. సహజంగానే బీటీ రకాలు రసం పీల్చే పురుగులకు త్వరగా లొంగిపోతాయి. అందువల్ల లేత పత్తి పైరులో రసం పీల్చు పురుగులైన పచ్చదోమ, పేనుబంక, తామర పురుగుల నష్టాన్ని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగం శాస్త్రవేత్త రాజశేఖర్. వానాకాలంలో సాగు చేసిన పత్తి పంట ప్రస్తుతం 30 నుంచి 40 రోజుల దశ లోపల ఉంది. ఈ దశ లోపల పత్తి పంటను చాలా వరకు రసం పీల్చే పురుగులైనటువంటి పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగు, పిండి నల్లి ఆశించే ఆస్కారం ఉంది. మనం పంట వేసుకున్న తొలి దశలో అంటే 25 నుంచి 30 రోజుల దశ లోపల ఈ పచ్చదోమ ముఖ్యంగా లేత ఆకుల యొక్క అడుగు భాగాల మీద గుడ్లను పెడుతుంది. వాటి నుంచి పొరిగినటువంటి పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల యొక్క అడుగు భాగాల నుంచి రసం పీల్చడం ద్వారా మనకు ఆకులు అంతా వడిలిపోయినట్టు గమనించడం జరుగుతుంది. ఆకుల యొక్క ఈనెలు కూడా రంగు మారి పసుపు రంగులోకి మారితే మనం ఈ యొక్క పచ్చదోమ ఆశించినట్టుగా గుర్తించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పెనుబంక పురుగు. ఈ పెనుబంక పురుగు అనేది మనకు ఎక్కడైతే ఆకాశం మేఘామృతం అయ్యి ఉండి తర్వాత సరైన మోతాదులో వర్షాలు కురవలేని ఎడల ఈ యొక్క పెనుబంక పురుగు యొక్క ఉధృతి అనేది పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పేనుబంక పురుగు యొక్క పురుగులు కూడా తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల యొక్క అడుగు భాగాల నుంచి రసం పీల్చడం ద్వారా మనకు ఆకులంతా వడలిపోయి మొక్కల యొక్క ఎదుగుదల అనేది లోపించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకు 45 నుంచి 50 రోజుల దశ లోపల ఎక్కడైతే మనకు పంట అనేది బెట్ట పరిస్థితిలో గురవుతుందో ఆ సమయం లోపల మన పత్తి పంటను తామర పురుగులు ఆశించే ఆస్కారం ఉంది. ఈ తామర పురుగులు కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉంటాయి. ఈ పురుగులు తొలి దశ లోపల మనకు లేత పసుపు రంగు లోపల ఉండి తర్వాత నలుపు రంగులోకి మారి ఆకుల యొక్క అడుగు భాగాల నుంచి మరియు లేత కుమ్మల నుంచి రసం పీల్చడం ద్వారా మనం ఆకులను తిరిగేసి చూస్తే ఆకులు మెరుస్తున్నట్టుగా కనిపిస్తాయి. తర్వాత మరో ముఖ్యమైన రసం పీల్చే పురుగు వచ్చేసి తెల్లదోమ. ఈ తెల్లదోమ అనేది పత్తి పంటను రెండు విధాలుగా నష్టపరుస్తుంది. అందులో ఒకటి వచ్చేసి డైరెక్ట్ డ్యామేజ్, అదేంటంటే మొక్కల యొక్క అన్ని భాగాల నుంచి రసం పీల్చడం. ఇంకొక విధంగా ఏంటంటే ఈ యొక్క తెల్లదోమ అనేది పత్తి పంటకు ఆకుముడత వైరస్ తెగులు అనేది వ్యాపింపజెందుతుంది. ఈ ఆకుముడత వైరస్ తెగులు ఒక్కసారి వచ్చిందంటే ఆ యొక్క తెల్లదోమ ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందడం ద్వారా ఎదుగుదల లోపించడం, దిగుబడి అనేది తగ్గిపోనికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులు రాకుండా మనం పత్తి పంటను విత్తుకునేటప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధికి గౌచో 5 ml కేజీ విత్తనానికి కలిపి పట్టించి ఒక ½ గంట ఎండబెట్టుకొని విత్తుకున్నట్లయితే మనం పత్తి పంటను ఆశించే తొలి దశలో ఆశించేటటువంటి రసం పీల్చే పురుగు అయినటువంటి పేనుబంక, పచ్చదోమను అదుపు చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా మనకు 3 లాభాలు ఉన్నాయి. జర్మినేషన్ అనేది 90% రానికి ఆస్కారం ఉంటుంది. వేరు వ్యవస్థ బలంగా ఉంటుంది. మరియు పంటను తొలి దశలో ఆశించేటటువంటి చీడ పురుగులు రాకుండా ఆస్కారం ఉంటుంది. ఇంకో పద్ధతి వచ్చేసి ఏంటంటే మనం పంట వేసుకున్న 25 నుంచి 30 రోజుల దశ లోపల ఎకరానికి 25 పసుపు రంగు జిగురాటలు, ఈ పసుపు రంగు జిగురటలు పెట్టుకున్నట్లయితే మనకు తెల్లదోమ, పేనుబంక పురుగుల ఉధృతి తగ్గనికి ఆస్కారం ఉంటుంది. ఆ పసుపు రంగు జిగురటలతో పాటు అక్కడక్కడ నీలిరంగు జిగురటలు పెట్టుకున్నట్లయితే మనకి ఒక తామర పురుగుల యొక్క ఉధృతి అనేది తగ్గనికి ఆస్కారం ఉంటుంది. ఇవి కాకుండా మనం పంట వేసుకున్న తొలి దశలో అంటే 45 రోజుల దశ నుంచే మనం కాండంపై బొట్టు పెట్టే పద్ధతి అనేది చేసుకోవాలి. ఈ కాండంపై బొట్టు పెట్టే పద్ధతిని చూసుకున్నట్లయితే మనము 1 ml ఇమిడాక్లోప్రిడ్ అనే ద్రావణం తీసుకుంటే దాని లోపల 20 ml నీటిని కలిపి కానీ లేదా 1 గ్రాము ఫ్లోనికామైడ్ అనే మందుని తీసుకొని దాని లోపల 20 ml నీటిలో కలుపుకొని లేత కొమ్మలకు మనం బ్రష్తో కాండంపై బొట్టు పెట్టే పద్ధతి యొక్క బ్రష్ తోటి లేత కాండాల మీద మనము 45 రోజులు, 65 రోజులు, 70 రోజుల లోపల చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క రసం పీల్చే పురుగుల బెడద నుంచి తప్పించుకోవచ్చు. మనం ఒకవేళ విత్తన శుద్ధి చేయలేని ఎడల, ఈ పసుపు రంగు జిగురటలు మరియు కాండంపై బొట్టు పెట్టే పద్ధతి చేపట్టలేని ఎడల మనం పురుగు మందులతోటి పిచికారీ చేసుకోవచ్చు. ఈ ఎసిఫెట్ 1.5 గ్రాముల లీటర్ నీటికి లేదా పురుగు ఉధృతి కొంచెం అధికంగా ఉన్నప్పుడు ఎసిఫెట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ కలిసినట్టు మందును 2 గ్రాముల లీటర్ నీటికి, మరీ ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఎస్టమిప్రిడ్ 0.3 గ్రాములు, ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రం డయాఫెంతురాన్ 1.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క పత్తి పంటలో ఆశించేటటువంటి రసం పీల్చే పురుగులను యాజమాన్యం చేసుకొని అధిక దిగుబడులు పొందవచ్చు.